ప్రభువైన యేసుక్రీస్తు నామాన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలండి. మరి బ్రదర్ సాయిల్ అన్న గారి గురించి ఒక విషయాన్ని చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ఎన్నో పాటలు, ఎన్నో ప్రాంతాలు, దేవుని బలమైనటువంటి ఆ మాటలు ఎందరి హృదయాల్లో కట్టబడి ఎంతోమంది లోకం నుంచి దేవుని వైపు తిరిగి ఆదరించబడి ఆత్మీయంగా ఎదిగి ఒదిగి మరి ఈ విధంగా బలపరచబడుతూ ఉన్నారు. ఆయన పాటల ద్వారా ఎంతోమందికి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నాడు. అయితే ఈ విధంగా జరుగుతున్న ఈ ప్రయాణంలో విరామం లేకుండా పరిచర్యలు మరి ఒక చోట నుంచి ఒక చోటకి ఆ పరిచర్యలు చేస్తూ అలా వెళ్తున్నప్పుడు, గత 3 రోజుల క్రితం రాజమండ్రి ప్రక్కనే ఉన్నటువంటి ఒక ప్రాంతంలోకి దేవుని పరిచర్య చేయడానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో పరిచర్య చేసి తిరుగు ప్రయాణంలో తెల్లవారుజామున ఒక యవనస్తుడు, నేను బైక్ మీద తీసుకెళ్ళి అయ్యా మిమ్మల్ని రాజమండ్రిలో వదిలేస్తాను, మీరు ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు అంటే సరేలే అని చెప్పి అక్కడ నుంచి బండి మీద వస్తుండగా కొన్ని కుక్కలు అకస్మాత్తుగా బండికి ఎదురుగా రావడం, ఆ బండి తగిలి మరి ఆ వ్యక్తి తోలుతున్న వ్యక్తిని సాయిలన్న గారు కింద పడటం జరిగింది. సాయిలన్న గారు పడటం ఏస్ప్రో కోల్పోయారు. స్ప్రో కోల్పోయినప్పుడు త్వర త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్తే, రాజమండ్రి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కుట్లేసి, తలకి కొన్ని కుట్లేసి, బలమైన గాయం తగిలింది, కొన్ని కుట్లేసి మరి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మరి అన్నగారు స్పృహలోకి రాలేదు, అసలు ఏం జరిగిందో ఆయనకు తెలియదు. అట్లా అయిపోయిందనమాట. ఆ తర్వాత కొంచెం స్పృహలోకి వచ్చాక ఏం జరిగింది ఏమి అనే విషయాలు తెలుసుకొని అలా ఉన్నప్పుడు వెంటనే మళ్ళా ఆ స్వగ్రామానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సిటీలో పెద్ద హాస్పిటల్లో చేరడం జరిగింది. ప్రస్తుతానికి సాయిలన్న గారు ఐసీ రూమ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మెదడులో రక్తం గడ్డ కట్టినట్టుగా మరి డాక్టర్లు నిర్ధారించారు. మీరందరూ ప్రార్థన చేయండి. కొంతకాలం సాయిలన్న గారు ఎక్కడెక్కడైతే డేట్స్ ఇచ్చారో వారు మరి దయచేసి అర్థం చేసుకోగలరని మీకు ప్రభు పేట తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆరోగ్యం బాగలేదు కనుక మరి కొంతకాలం రెస్ట్ తీసుకోవాలి. మీరు చేయాల్సిన పని ఒకటే, సాయిలన్న గారు త్వరగా కోలుకొని మరలా పరిచర్యలో ముందుకు సాగాలని ప్రార్థన చేయండి. వారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. పరామర్శించాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది, ఫోన్ చేసి మరి 1-2 మాటలలో మీరు తెలియపరచండి. ఎందుకంటే మరి ఎదితే సాయిలన్న గారు ఎదితే ఎత్తవచ్చు, లేకపోతే సిస్టర్ గారు ఉంటారు. మరి మెదడులో రక్తం గడ్డగట్టి ఇప్పుడు ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కనుక ప్రతి ఒక్కరు గమనించండి. సాయిలన్న గారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. త్వరగా కోలుకొని ఇంకా బలమైన పరిచర్య జరిగించినట్లుగా మరి మీరందరూ ప్రభు పేరట ఆలకిస్తారని, అర్థం చేసుకుంటారని మరి తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.